రోజులు గడుస్తున్నాయి కాలం మారుతోంది సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తోంది అయినా కాని ఆనాటి మూఢనమ్మకాలు దురాచారాలు ఇప్పటికీ చాలా మందిని వెంటాడుతూనే ఉన్నాయి క్షుద్ర పూజల నెపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇప్పుడు హైదరాబాద్ లోని పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనంగా మారింది కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో పరిధిలోని భరత్నగర్ బస్తీలో పదహారేళ్ల యువతి నవ్య నిన్న రాత్రి అంటే బుధవారం రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో ఆత్మహత్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇప్పుడు ప్రతి ఒక్కరిని కలిచివేస్తుంది ప్రస్తుతం మనం భరత్నగర్ బస్తీలోని నవ్య ఇంటి దగ్గరే ఉన్నాం మనం ఒక్కసారి చూడొచ్చు ప్రస్తుతం మనం ఇదిగో నవ్య ఇంటి దగ్గర ఉన్నాం నగర్ బస్తీలోని నవ్య ఇంటి దగ్గర ఉన్నాం మనం చూస్తున్న ఈ ఇల్లు నవ్యదే ఆమె వాళ్ళ పేరెంట్స్తో కలిసి ఉంటుంది ప్రస్తుతం ఆమె ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది ఇంటర్ సెకండ్ ఇయర్ చదవాలి ఇంటర్లో కూడా దాదాపు నాలుగు వందల అరవై మార్కులు వచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది మనం చూడొచ్చు ప్రస్తుతం వాళ్ళ ఇంటికి అయితే తాళం వేసింది నిన్న రాత్రి అంటే బుధవారం రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో అమ్మాయి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది సో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని బాడీని కూడా డెడ్ బాడీని కూడా ఉస్మానియా మార్చరీకి అయితే తరలించారు పోస్ట్ మార్టం తర్వాత అసలు వాస్తవాలు కూడా వెల్లడయ్యే అవకాశం ఉంది మనం చూడొచ్చు ప్రస్తుతం ఇంటికైతే తాళం వేశారు ఒక్కసారి కొంచెం చూపించనా దగ్గరకు వచ్చి ఈ ఇంట్లోనే అమ్మాయి ఉరేసుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది అయితే అసలు అమ్మాయి చనిపోవడానికి గల కారణం ఏంటి అనేది ఇప్పుడు ఒక మిస్టరీగా మారింది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే క్షుద్ర పూజల వల్లే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అని చెప్పి కుటుంబ సభ్యులు కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నారు ఇక ఇంటి ముందు చూసుకుంటే గత గురువారం అమావాస్య రోజు ఇంటి ముందు నిమ్మకాయలు నల్లబొమ్మలు అలాగే అగరబత్తులు కొబ్బరికాయలు పసుపు కుంకుమ అవన్నీ పడేశారని చెప్పి కూడా అమ్మాయి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆరోపిస్తున్నారు సో వాటన్నిటిని చూసి కూడా నవ్య తీవ్ర ఆందోళనకు భయాందోళనకు గురైందని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక ముఖ్యంగా చూసుకుంటే వాటిని కూడా ఈ గత గురువారం అమావాస్య రోజు ఎప్పుడైతే అమావాస్య రోజు ఉందో ఆ రోజు ఇవన్నీ ఇంటి ముందు పెట్టినప్పుడు కూడా వాటన్నిటిని కూడా నవ్యాన్ని ఊడ్చిపడేసింది అని చెప్పి అంటే కూడా రో రోజువారీ కాలకృత్యాల్లో భాగంగా ఇంటి ముందు ముగ్గేసే క్రమంలో వాటన్నిటిని కూడా నవ్యనే ఇల్లు అంటే వాటన్నిటిని వాకిలి ఊడ్చి వేసిందని చెప్పి కూడా చెప్తున్నారు అయితే ఇక ముఖ్యంగా చూసుకుంటే ఇక ఆ రోజు ఆమె అలా ఊడ్చిపడేసినప్పటి నుంచి కూడా కొంచెం విచిత్రంగా రోజు కంటే భిన్నంగా కూడా నవ్య ప్రవర్తి ప్రవర్తిస్తుందని చెప్పి కూడా ఆమె సిస్టర్ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక మరోపక్క చూసుకుంటే అంటే గత కొద్ది రోజులుగా ఆ అమావాస్య రోజు తర్వాత నుంచి కూడా గత కొద్ది రోజులుగా చూసుకుంటే వాళ్ళ ఇంటి ముందు నిత్యం పొద్దున పూట అంటే నిమ్మకాయలు కొబ్బరికాయలు అగరబొత్తలు పసుపు కుంకుమ అంటే రాత్రులు ఎవరో పెట్టి వెళ్తున్నారు పొద్దున్ను లేచి చూసేసరికి అవి ఉంటున్నాయి సో వీటన్నిటిని చూసి కూడా అమ్మాయి ఒక భయాందోళనలకు గురైంది అని కూడా వాదిస్తున్నారు ముఖ్యంగా చూసుకుంటే బుధవారం సాయంత్రం అంటే రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని ఊరేసుకొని అయితే ముఖ్యంగా ఒకసారి అంటే ఆ రోజు ఏం జరిగింది అనేది కూడా ఒకసారి మనం చూసుకుంటే ఆమె బుధవారం సాయంత్రం అంటే వీటన్నిటిని ఇంటి ముందు ఉన్న వాటి అన్నింటిని ఊడ్చిపడేసి అంతా క్లీన్ చేసింది అయితే ఆ తర్వాత స్నానం చేసి ఆమె సరదాగా గడిపింది అని చెప్పి కూడా వాళ్ళక్క చెప్తుంది అయితే వంట చేయి వంట చేసి వస్తాను అంటే వాళ్ళక్క వంట చేయమని చెప్పింది అమ్మాయికి అమ్మాయి నేను వంట చేసి వస్తాను అని చెప్పి పైకి వెళ్ళింది సో ఇంట్లోనే వంట చేస్తుంది అయితే ఐదు నిమిషాల్లో పైనుంచి కింద కిందకు వచ్చి అంటే వంట చేస్తున్నప్పటి నుంచి తర్వాత ఐదు నిమిషాల్లో పైనుంచి కిందకు వచ్చి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని వాళ్ళ అక్క అయితే చెప్తుంది సో నవ్య ఫ్యామిలీని చూసుకుంటే అమ్మ నాన్న ముగ్గురు అక్క చెల్లెలు అంటే నవ్యతో కలిపి ఇద్దరు మొత్తం మొత్తం ముగ్గురు వీ వీరి కుటుంబం మొత్తం ఐదుగురు ఉన్నారు సో ప్రస్తుతం నవ్య అయితే ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది అంటే ఫస్ట్ ఇయర్ అయిపోయింది రీసెంట్గా దాదాపు నాలుగు వందల అరవై మార్కులు కూడా వచ్చినట్లు మనకు తెలుస్తుంది ఇక వాళ్ళ అక్క చెల్లెలు ఏం చెప్తున్నారు అంటే నవ్య చాలా ధైర్యవంతురాలు తమ కంటే కూడా చాలా ఎప్పుడు ధైర్యంగా ఉంటుంది యాక్టివ్గా ఉంటుంది కాన్ఫిడెంట్గా ఉంటుంది ఏ విషయంలో అయినా కానీ తను ఎవరికి భయపడదు ఎవరి జోలు వెళ్ళదు ఎవరితో అయినా చాలా చక్కగా నవ్వుతూ చిరునవ్వుతూ ఆత్మీయంగా పలకరిస్తుందని కూడా వాళ్ళు చెప్తున్నారు సో ఇక తమ చెల్లి ఇలా చేసుకోవడం తమని ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేస్తుందని కూడా వాళ్ళంతా చెప్తున్నారు సో క్షుద్ర పూజలే తమ కూతురు ఆత్మహత్యకు కారణం అని చెప్పి కూడా పోలీసులు అయితే అంటే వాళ్ళు పోలీసుల ముందు కూడా ఆరోపిస్తున్నారు ఆ తల్లిదండ్రులు కూడా అయితే చెప్తున్నారు సో మరోపక్క చూసుకుంటే ఎప్పుడు యాక్టివ్గా ఉండే అమ్మాయి ఇట్లా ఆత్మహత్య చేసుకోవడం వెనక మరేదేదైనా రీజన్ ఉందా అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు ఎందుకంటే మనం ఒక్కసారి చూసుకోవచ్చు నవ్య అనే అమ్మాయి చాలా యాక్టివ్గా ఉంటుంది యాక్టివ్గా ఉంటాం సామాజిక మాధ్యమాల్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో అమ్మాయికి దాదాపు ఇరవై ఒక్క వేల మంది ఫాలోవర్లు కూడా ఉన్నారు అంటే అర్థం చేసుకోవచ్చు ఆ అమ్మాయి ఎంత యాక్టివ్గా ఉంటుంది సో ఈ ఇప్పుడు ఈ నవ్య ఆత్మహత్య వెనక ఒక మిస్టరీగా ఉందని మనం చెప్పుకోవచ్చు మనం చూసుకోవచ్చు ఇది ఇంటి ముందు ఒక్కసారి అక్కడ ఈ ఇంటి ముందే రోజు నిత్యం ఇక్కడే నిమ్మకాయలు కొబ్బరికాయలు అగరబొత్తులు పసుపు కుంకుమ ఉండేవి వాటన్నిటిని కూడా అమ్మాయే స్వయంగా పడేసిందంట సో ఇప్పుడు మనకి ఇక్కడ చెప్తున్న దాని ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఉన్న వాటిని వాటన్నిటిని కూడా ఈ ఇంట్లో వాళ్ళు వీళ్ళే వీళ్ళందరూ కలిసి వాటిని కాల్చి అని చెప్పి కూడా మనకి చెప్తున్నారు ఆ నల్లటి ఈ మచ్చలు కూడా మరకలు కూడా అవే అని మనకి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్తున్నారు సో ఈ క్షుద్ర పూజల వల్లే ఆ అమ్మాయిలో తెలియని ఒక మానసిక ఒత్తిడి పెరిగింది కలిగింది సో దాని కారణంగానే అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్తున్నారు ప్రస్తుతం మనం ఇక్కడే చూడొచ్చు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము అదేమో వాళ్ళ ఇల్లు దాని పక్కనే వాళ్ళ మామయ్య వాళ్ళ ఇల్లు వాళ్ళ మామయ్య వాళ్ళ ఇల్లు కూడా తాళం వేసింది సో ప్రస్తుతం అయితే ఆ అమ్మాయి డెడ్ బాడీకి ఉస్మానియా మార్చరీలో పోస్ట్ మార్టం జరుగుతుంది చూడొచ్చు మనం సో అంటే ఇంత పరిజ్ఞానం సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తున్నప్పటికి కూడా ఈ క్షుద్ర పూజలు ఉన్నాయి అనే ఒక నమ్మకం అనేది ఇప్పుడు అయితే ఒక ఆందోళన రేకెస్ రేకెత్తిస్తుంది మనం కొద్ది రోజుల కింద కూడా చూసాము గుంటూరులో డబ్బులు ఆశ చూపి ఒక ఒక వ్యక్తి అంటే ఆడవాళ్ళని అర్ధనగ్ధంగా చూపించిన ఘటనలు కూడా మనం చూసాము సో ఇలాంటి ఘటనలు ప్రతి ఒక్కరిని నిజంగా కుంగదీస్తాయనే చెప్పుకోవచ్చు ఎందుకంటే కాలం మారుతుంది సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తుంది అయినప్పటికీ కూడా ఈ క్షుద్ర పూజలు ఇటువంటి ఆచారాలు మనిషిని ఈ మరొకసారి తిరోగమనం దశలోకి తీసుకువెళ్తాయని చెప్పి కూడా మనం అనుకోవచ్చు ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి